రానివ్వండి, చూడనివ్వండి. ఈ దేశం పరిస్థితి వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవయో మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాగుర పిలగా నీతో అనుకోకుండాను. ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ హనుమంతో మార్చగలవతల రాతే నీ ఎదుటివాడు కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు. నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు? నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాదు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చదువును రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపై. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. ఇడికెడు కడుపుకు సాలదు నీకు ఎందుకు ఆస్తులాశ? మూడో తరములదాకా వరస దూషమించి కట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో. గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ఉండేది సాటి రాదు. ననకేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలి రకన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా.